చెప్పనితా ఏం డిసైడ్ చేయబోతున్నావ్ నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ రవి లేట్ అయ్యింది పొద్దునే మాట్లాడుకుందాం కాసేపైనా నీతో ప్రశాంతంగా ఉండాలి ఈ కాసేపు మాటలన్నీ వద్దు రేపటి వరకు టైం ఉంది బాగా ఆలోచించి చెప్పు ఏదో అట్లీస్ట్ ఇలాగైనా పిలుచుకోవచ్చు లేకపోతే మెంటలై ఉండేవాడిని అయ్యో అనిత ఏంటి ఏంటిది నా ముందే ఏంటి తప్పు నీ ముందేగా మార్చుకుంటున్నాను సరే నువ్వు ఇక్కడే పడుకో నేను బాల్కనీలో పడుకుంటాను నాకు అదోలా ఉంది నీకు నీ మీద నమ్మకం ఉంటే ఒకే మంచి మీద కూడా ధైర్యంగా పడుకోవచ్చు నమ్మకం ఉంది కానీ నిద్దట్లో కాలో చెయ్యో వేరాని చోట వేస్తే వేస్తే ఏంటంట నేను కంట్రోల్ చేసుకోలేను అనిత ఏదైనా జరగరాంది జరిగిపోతుంది జరగని జరిగితే ఏంటంట మనసే ఇచ్చాను నన్ను ఇచ్చుకోనా ఏంటి అనిత ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా ఎందుకో తెలియట్లేదు రెండు రోజులుగా నా మనసు సరిగ్గా లేదు రవి దేన్ని చూసినా భయంగా ఉంది అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు తెలుసు నేను చేస్తున్నదంతా తప్పేనని ఇలా ఒంటరిగా రావటం నీతో ఒకే రూమ్లో ఉండటం అన్నీ బట్ నా వల్ల కంట్రోల్ కావటం లేదు నన్ను మించి ఏదో ఏదో శక్తి నన్ను లాగుతుంది నా మనసు ఎటో పరుగులు తీస్తుంది రవి సిగ్గుపడి చెప్తున్నాను ఈ నిమిషం నీకు వైఫ్గా ఉండాలని ఆశపడుతున్నాను రియల్ వైఫ్ మనసుతోనూ శరీరంతోనూ ఇంతకాలం నువ్వు మాత్రమే ఇలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను అనిత ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వేనా మాట్లాడేది ఊరికే తగిలితేనే మండిపడతావు అందుకని లవ్ చేయగానే లొంగిపోతారా ఇంతకుముందు నీ మీద నమ్మకం కలగలేదు ఇప్పుడు కలిగిందా ఇప్పుడు నా రవి ఏం చెప్పినా వింటాడు ఉద్యోగం చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు రేపేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కాపాడుతాడు ధైర్యశాలి నన్ను డీప్గా లవ్ చేస్తున్నాడు దానికంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి ఇప్పుడు అర్థమైంది మన ఇద్దరి మధ్య జరిగితే మీ వాళ్ళు ఏం చేయలేరు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అదేగా నీ ఐడియా అట్లాగే అనుకో సపోజ్ నన్ను కిషోర్కి ఇచ్చి పెళ్లి చేస్తే నన్ను ఇంతగా లవ్ చేసినందుకు అట్లీస్ట్ నీకు ఈ సంతోషాన్నైనా ఇచ్చినట్టు ఉంటుంది కదూ వాడు నన్ను తాకినప్పుడల్లా నువ్వే గుర్ ఏంటేంటో వాగుతున్నాను కదూ నాకు పిచ్చి పట్టింది రవి ప్లీజ్ ఇక మీద ఏమీ మాట్లాడుకో ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ నీకు ఇష్టం లేకపోతే వెళ్ళు ఏదో నేను బతిమిలాడుతున్నట్టు ఉంది ఇది చెప్పడానికి నేను ఎంత ఆలోచించాను తెలుసా చచ్చిపోయాను లైఫ్ అంతా నిన్ను గుర్తు పెట్టుకోవాలని ఆశపడ్డాను నీకు అర్థం కాకపోతే వదిలే లేదనిత అంతా కలలాగుంది నమ్మలేకపోతున్నా అనిత రేపు ఊరికి వెళ్ళినా ఆ విషయం రేపు చూసుకుందాం ఓకే నైట్ అంతా నాతో మాట్లాడుతూ ఉంటావా ఇదేంటి నేను ఎప్పుడు మా అమ్మ చెయ్యి ఇలాగే పట్టుకొని నిద్రపోతాను రవి నువ్వు నేను ఇంత దగ్గరైపోయాం కదా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నేను వస్తావా ఇప్పుడు కూడా గుడి తెరిచే ఉంటుంది పెళ్లి చేసుకుందాం
నేనెప్పుడు దేనికైనా రెడీ అని చెప్తూనే ఉన్నాగా ప్రాబ్లం అంతా నీ సైడ్ నుంచే నీతో ఎలా చెప్పాలని తెలియలేదు నాకు ఈ రాత్రి పూర్తి కాకూడదు అనిపిస్తుంది మా బేబీ అచ్చా మేరే పాస్ ఆజా మేరే బచ్చా సియాదా బాత్ కర్ రహే హా ఏమీ అర్థం కాలేదు నీకే అర్థం కాదురా ఏ ఏ నిన్న అడగడం తప్పే బట్ నా వల్ల కంట్రోల్ కావడం లేదు నిన్నే కదా అడగగలను ఓకే ఒకసారి నేను కిస్ చేయనా చాలా ఆశగా ఉంది కోపడకు ప్లీజ్ ఇక్కడే ఇక్కడ కాదు ఓకే ఒకసారి సరే వద్దు తిట్టొద్దు త్వరగా భయంగా ఉంది టాలెంట్ కొన్నావా నేను వెళ్ళాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.